నా పేరు సంతోష్. నేను ఏసీటీ కంపెనీలో పనిచేస్తున్నాను. 1.5 ఇయర్ నుంచి నేను పనిచేస్తున్నాను ఈ కంపెనీలోని. నేను నాయుడుతోటి ఏరియాలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నేను ఇక కస్టమర్ ఇంటికి వెళ్ళి కొత్త కనెక్షన్లు వేయడం, కంప్లైంట్స్ ఏమన్నా చేయడం చేస్తుంటాను. నేను కిందటి నెల తుఫాన్ రావడం వల్ల ఫోల్స్ అయ్యి పడిపోవడం, ఎలక్ట్రికల్ ఫోల్స్ అయ్యి పడిపోయి కేబుల్ అయి తెగిపోయి బాగా నష్టం రావడం వల్ల కస్టమర్స్కి మేము కేబుల్ బేగా అందించాలని చెప్పి మేము సైట్లో వర్క్ చేస్తుండగా ఒక వైరు లాగుతుండగా నేను ఒక బోరువెల్ దగ్గర నించొని ఒక వైరుని అసిస్టెంట్ టెక్నీషియన్ పంపించి వైర్ లాగుతుండగా ఆ వైరు ఒక ఎలక్ట్రికల్ వైర్ మీదకి వెళ్ళిపోవడం వల్ల ఆ వైర్ నా చేతిలో ఉండిపోయి నాకు బాగా దెబ్బలు తగిలాయి. అందులో నా బీపు ప్లస్ నా కాలు అది కాలిపోవడం జరిగింది. వెనకాతల నా అసిస్టెంట్ టెక్నీషియన్లు ఉన్నారు, వాళ్ళకి కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఏసీటీ ఎంప్లాయీగా నా ఒక వినపం, కేబుల్ వైర్స్ లాగినప్పుడు ఫోల్స్ ఎక్కినప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ జాగ్రత్తలు నేను చెప్తున్నానంటే ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ నాకు జరిగింది కాబట్టి ఈ కేబుల్ లాగడం వల్ల ఫోల్స్ ఎక్కడం వల్ల కనీసం సేఫ్టీ తీసుకున్నామనుకో, షూ కానీ హెల్మెట్ కానీ బ్లౌజ్ కానీ మన చేతిలో మనం అన్నీ వాడామనుకో హ్యాపీ, మనం ఏ పరిస్థితి రాకుండా మనకు జాగ్రత్తగా ఉంటాం. ఇది ఏది వాడలేదు కాబట్టి ఈ పరిస్థితి నాకు వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే సేఫ్టీ వాడామంటే హ్యాపీగా మన ప్రాణాలు హ్యాపీగా ఉంటే మనకు ప్రాణనష్టం కూడా జరగదు, జరగకుండా మనం చూసుకోవాలి. మనం చూసుకోవడానికి ఈ చెప్తున్న సేఫ్టీస్ కొంచెం వాడండి. ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ పోల్స్ వైర్లతో పనిచేయుట ప్రమాదకరము మరియు మరణానికి కూడా దారితీయవచ్చు. నివారణకై భద్రత కొరకు దయచేసి ఈ ముందు జాగ్రత్త చర్యల పట్ల శ్రద్ధ వహించండి. నా పేరు దినేష్, వైజాగ్ ఏసీటీలో అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్. ఈరోజు కొన్ని మీరందరితో బేసిక్ సేఫ్టీ టిప్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే ఫస్ట్ సేఫ్టీ టిప్, ఎవరైనా ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర కానీ ఐరన్ రిలేటెడ్ టచ్ చేసే ముందు టెస్టర్ని యూస్ చేయండి. సెకండ్ సేఫ్టీ టిప్, ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర కానీ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కానీ పనిచేసే ముందు దగ్గరలో ఉన్న లైన్ మ్యాన్, ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్తో కానీ లేదా ఎలక్ట్రికల్ ఆఫీస్లో కానీ పవర్ కన్ఫర్మేషన్ తీసుకోండి. మూడో సేఫ్టీ టిప్, అవసరం ఉన్న చోట హెల్మెట్, గ్లౌజ్, షూ లాంటి బేసిక్ సేఫ్టీ కిట్ని తప్పనిసరిగా వాడండి. నాలుగో సేఫ్టీ టిప్, వర్షం పడినప్పుడు కానీ వర్షంలో తడిచిన తడిబట్టలతో కానీ ఎలక్ట్రికల్ స్తంభాల దగ్గర పనిచేయకండి. ఐదో సేఫ్టీ టిప్, ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిచ్చినేసి పనిచేసినప్పుడు ఇతరుల సాయం లేకుండా ఒంటరిగా పనిచేయకండి.